ఈ మేమైతే ఆరు గ్యారంటీలు చెప్పినాము. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కాదు. అంటే ఏం ఎక్స్పీరియన్సు? ఉన్నది లేనిది, లేనిది ఉన్నది, తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసే లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి కాదు. ఫ్రెష్గా వచ్చాడు, ఆయన మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఎంపీ అయ్యాడు, డైరెక్ట్ ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా నిజాయితీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం అమలు చేయాలనే ఒక కసి కూడా ఉంది ఆయన. ఇంకోటి ఒక విజనరీ లీడర్గా ఉండాలనే కోరిక ఉంది అతనికి. అంటే ఎన్టీ రామారావు గారిని నేను అనుకున్నాను 2 రూపాయల కిలో బియ్యమని ఎన్టీ రామారావు గారు చెడుతుంటే చెప్తాము. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ అని ఇట్లా చెప్తాము. రేవంత్ రెడ్డి అంటే కూడా ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు అనేది చరిత్రలో నిలబడాలనే ఒక తాపత్రయంతో ఉన్న వ్యక్తి. కనుక అతడు అలివి కానివి మోసం చేయాలనుకునేవి ఏవి కూడా చెప్పడు, ఖచ్చితంగా చేసి చూపెట్టు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది, ఆ విశ్వాసం మాకుంది. ఎందుకంటే అతని వెంపటి ఉన్న వ్యక్తులుగా అతడు చెప్తున్న మాట, ఎందుకంటే నేను కేసీఆర్ వెంపటి కూడా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో, కానీ కేసీఆర్ ఒరవడి ఆ తెలంగాణ యాస ప్రాస ఏదైతే ఉందో దాంతో నా నిజంగానే అద్భుతాలు జరుగుతాయని అనుకున్నాం. కానీ ఇంత భయంకరంగా ఉంటుందని చెప్పేసి అని 10 నెలల్లో ఇప్పుడు తెలుస్తుంది మాట. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే అన్నాడో తను మాట్లాడుతూ, వీళ్ళు ఒక్కటి మేడం, తెలంగాణ రాష్ట్రం అనేది ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే పోరాటం చేసి తెచ్చుకున్నామో, ఇంతమంది త్యాగాలు చేసి ఇంతమంది ప్రజలు కోరిక ఇది 69లో ఉన్నది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కలపాలంటున్నప్పుడు కూడా వ్యతిరేకించింది, తెలంగాణను సపరేట్ ఉందండి హైదరాబాద్ రాష్ట్రం అన్నప్పుడు మొదటి నుంచి కూడా కలిపిన కా నుంచి మొత్తుకుంటురు నాకు, మేము అందులో ఉండము, అక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో కలవం మేము అని చెప్పేసి అని మాట్లాడాము. కానీ అది చివరి ప్రజల కోరిక కనుక నెరవేరింది. అది రాజకీయ పద్ధతిలో కేసీఆర్ గారు చేసారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వాళ్ళు దీని ఈ సమస్యకు పరిష్కారం కల్పించారు. కానీ వీళ్ళు ఎట తయారేంటంటే కవితమ్మనే కానీ కేటీఆరే కానీ వీళ్ళకి ఆకలి మంటల బాధలు తెలియదు. ఎందుకంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, వాళ్ళు విదేశాల్లో పోయి ఆయన స్టార్టింగ్ మూమెంట్లో మేము ఉన్నాం. నేను నా పిల్లలు దాలిపోయితే పావుసరి బియ్యం వండుకొని తెలంగాణ ఉద్యమం కొట్లాడతాం, వచ్చిన తెలంగాణకు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు ఆయన. కానీ వీళ్ళు మధ్యలో దిగిండ్రు తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరన్నా కానీ మాట్లాడితే నీకు తెలంగాణ ఉద్యమం చేసావా, నేను మాట్లాడుతున్న తెలంగాణ గురించి, తెలంగాణ అనేది ఒక కేక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాన్ని పట్టుకొచ్చుకున్నాం మేము, మాకు ఆకలి అయినప్పుడల్లా కొరక తింటాం, ఆకలి అయినప్పుడల్లా కవితమ్మ కొరక తింటుంది, కేటీఆర్ కొరక తింటాడు, కేసీఆర్ సక్కన పెట్టుకుని మీ ఇష్టం ఎంత గిలక తినంటారు దీని అన్నట్టుగా, మా ఇష్టం, మేము తెచ్చుకున్నాం దీన్ని, ఇది మాది, మేమేమైనా తింటాం, మేమైనా చేస్తాం అన్నట్టుగా పాలన వ్యవస్థ నడిపింది. అది తెలంగాణ కాంగ్రెస్ వచ్చి ఏం చేసిందయ్యా ఏం చేసిందయ్యా అంటే స్పేచ్ వచ్చింది, ఇంకేం రావాల్సిన పని లేదు. నిజంగా చెప్తున్నా ఒక మనిషి తెలంగాణ పౌరుడిగా నేను చెప్తున్నాను, ఏమొచ్చిందయ్యా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది. ఇంతకుముందు మేడం ఇంత భయంకరమైన వ్యవహారం, ఎవరన్నా కానీ మాట్లాడుకుంటే పోలీసు వాళ్ళతో నుంచి ఫోన్ వచ్చేది, ఏవో ఎమ్మెల్యే గురించి ఏమో మాట్లాడుతున్నావు అంటే ఊర్లో అనేవాడి, అంత భయంకరమైన వ్యవస్థ నడిపేది, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కొట్టేది, అక్రమ కేసులు పెట్టేది. అంతేందుకు మేడం కేసీఆర్ గారు కట్టచేత పట్టుకొని ముద్దుగా బస్ ఎక్కిపోయిండు కదా చూడడానికి, 10 ఏళ్ల కాలంలో ఉండదా మేడం ఆ పరిస్థితి? ఎవడన్నా ఇంటి నుంచి ధర్నా చేస్తాము లేకపోతే పరం చూడడానికి పోతున్నాం అంటే పోలీసు వాళ్ళకి ఇళ్ళ చుట్టూ ఉండేది ఉన్నదా? ఈయనంత స్వేచ్ఛగా కట్టచేత పట్టుకొని పోయి నరుకుతాం రక్తం మిడతాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు కదా, ఈయన 10 ఏళ్ల కాలంలో ఉన్నదా పని ఉన్నదా? ఎవడన్నా వేడా చూడనీకే, ఒక ఇల్లుడు నాకు ఇల్లు లేదు సార్ అని చెప్పేసి అని అడిగితే కూడా పాపం. ఈయన మన ఏది ఊసాల మరి ఏదో ఉండి కదా అది ఆ విలేజ్ దత్తత తీసుకున్న ఊరు వాసాల మరి ఓదంప ఆయన దత్తత తీసుకున్న ఊరు ఎన్ని అట్లే ఉన్నాయి కవర్లు కప్పుకొని వాసాలు అట్లే అంటే తనున్నప్పుడు ఒకటి స్వేచ్ఛ వచ్చేవరకు అలా దొరలకు తట్టుకోలేరు, దొరలకు తట్టుకోబుద్ధి కాదు మేడం, ఈ దొరలకు అసలు
కేటీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ వ్యవహారం ఎట్టుంటుంది మేడం? మనం పాత వీడియోస్ కనపడుతుంటాయి. ఉద్యమం సమయంలో జీప్ దిగి ఎవడరా అనుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు కూడా అదే పొజిషన్. తెలంగాణ ఉద్యమంలో నీవు అనేది నడిచింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు యాక్షన్ చేసి చూసినావు. అధికారం అయిన తర్వాత కూడా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నావు వీళ్ళంటే నిజాలు కళ్ళ ఎదురు కనపడుతున్నాయి. ఎంత బుకాయిస్తున్నారు మేడం, ఇంత బుకాయింపు. మిమ్మల్ని క్షమించరు తెలంగాణ ప్రజలు, మిమ్మల్ని క్షమించరు. ఇంకోటి ఇప్పుడు కేంద్రం ఉంది, మేము ఒకటే అంటున్నాం. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ చూసినాం కదా, అంటే దేశ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ఆయన పాలన చూసినారు. ఏమంటున్నా దేశ రక్షణ విషయంలో అందరూ కూడా అప్రిషియేట్ చేసే కాడ చేస్తారు. 15 కాదు సార్, రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు, ఆయనకు అవకాశం ఏమైందని అడుగుతున్నారు. 400 అంటుండు కదా, రేపు 4 కూడా ఉంటుంది. 2 నుంచి ఆ దాకా పోయింది లెక్క, ఇద్దరు నక్కా నుంచి 303 కాడికి పోయింది. ఇప్పుడు 303 నుంచి 400 దాకా పోతా అంటున్నారు. ప్రజలు మీరు మంచి చేసి ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని చూసినారు ఒకసారి నరేంద్ర, ఈ యొక్క అన్ని త్యాగం చేసుకున్నారు. మీరు వివాహం అయిన తర్వాత మధ్యలోన వదిలేసి మీరు వెళ్ళిపోయి మీరు సేవలోకి వచ్చేసారు. కానీ ఈయనకు అది కూడా లేదు. మాకు కూడా 50 సంవత్సరాలు కావాలి. అయితే ఈయనకు అది కూడా లేదు, అంటే పెళ్ళి లేదు, ఏమి లేదు, సర్వసంగ పరిత్యాగిలాగా ఈ దేశం కోసం వాళ్ళందరూ కూడా ప్రాణాలు వదిలిపెడితే, ఇందిరాగాంధీ ప్రాణం వదిలితే, రాజీవ్ గాంధీ ప్రాణం వదిలితే, అంటే ప్రజాసేవ అంటే నిస్వార్థం. నేను ఇక్కడ అరిస్టాటిల్ ప్లూటో సిద్ధాంతంలో నేను చెప్తున్నా మేడం, అరిస్టాటిల్ ప్లూటో సిద్ధాంతం బీజేపీ కూడా ఫాలో అవుతుంది. నరేంద్ర మోడీ గారు చెప్పే డైలాగ్ అదే, నాకు ఎవరు లేరు, నా కుటుంబం ఇదంతా దేశ కుటుంబం అని చెప్పేది గదే డైలాగ్. అంటే మిగతా వాళ్ళు అడుగుతున్నారు, అంటే కుటుంబ పాలన అంటారు మేడం. ఇది కుటుంబ పాలన ఎందుకు అవుతుంది మేడం? సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం విదేశీయులు కనుక ఖాళీ అని చెప్పేసి ఆపిర్రు. అప్పుడు రాహుల్ గాంధీ ఎంపీ మేడం, ఆయన చేయలేప్పుడు అతను చేయలేదు. ఆయన తీసుకోలేదు, ఆయన తీసుకోలేదు, నాకు అనుభవం లేదని ఆగిడు అన్నీ అన్న. కొన్ని విషయమే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని కంట్రోల్ కింద నడిపిస్తుంది అనే ఒక నానుడుంది తప్ప వాళ్ళు ప్రధానమంత్రులు అయిన దగ్గర లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధాని, పోయినసారి కూడా ఆయన ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీఏ, కానీ ఆయన ఎక్కి కూర్చోలే. అంటే నేనేమంటున్నా, అరే రామ వినండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను మేడం. ఇప్పుడు నీవెందుకు మాట్లాడుతావు ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో మేడం 6 ముఖ్యమంత్రులు చూసిన మేము. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి, కవిత ఒక ముఖ్యమంత్రి, కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి, హరీష్ రావు ఒక మంత్రి, సంతోష్ రావు ఒక ముఖ్యమంత్రి, మనవడు కూడా బియ్యం ఎత్తుకొని పోయి ముఖ్యమంత్రి డ్యూటీ చేసిన మేడం. నేనేమంటున్నా, 6 ముఖ్యమంత్రులు డ్యూటీ చేసిరా, ఒక పాపం ఆ తల్లి చేయలే అశోభమ్మ. ఆ పాపం మంజిరా ఇంటికాడ అయితే అవును. నేనేమంటాను, మా వాళ్ళు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే కాకుండానే చేశారు కదా, ఎవరమంతా కొట్టేయాలని కూడా మెట్ల బియ్యం పెట్టి పంపిస్తారు కదా. ఎందుకొరకు మేడం, ఈబీఏ అయితే మేము చెప్పినాము, ఇవి అమలు చేస్తాం. రేపు ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఈ 3 నెలల పాలనని రెఫరెండంగా తీసుకొని వేయండి అని అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు అసలు, ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడమాట. ఇప్పుడు మీరందరేమో కాలేదు అని అంటున్నాం కదా, కానీ ఎంత తెగిడితే ఆ డైలాగ్ అయినట్టు 3 నెలల దానికి, ఈ 3 నెలల కాలం